అందరు కాయండి. ఒకసారి పెసరపప్పుతో బూరెలు చేస్తాను చూడండి. ఒకసారి నానపెట్టుకోనండి, పొద్దున్న నానపెట్టాలి. ఇంకొంచెం చేస్తానండి, మీరంతా నానేసి చేసుకోవచ్చు. రండి. ఇదిగో బూరెలకి బెల్లం అండి, పాకం పట్టుకోవాలి. నేను ఎలా చేస్తానో మీరు ఒకసారి చూడండి. ఇగో పెసరపప్పు అండి, నానపెట్టుకుని పెసరపప్పు మిక్సీలో వేయాలి. చూడండి, ఇదిగో మిర్చి మిర్చి చేశానండి. ఎక్కువ మెత్తగా చేయకూడదు. ఇదిగో పెసరపప్పు, ఎక్కువ చేయకూడదండి. ఒకసారి చూడండి, నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి. ఒకసారి రుబ్బండి ఇది, ఒకసారి చూడండి మీరు ఎలా చేస్తానో. ఇందులో కొంచెము ఉప్పు వేసుకోవాలండి లైట్గా. రుబ్బులో వేసుకొని ఇలా కలపాలండి. ఉప్పు వేసి కలిపేసి పెసరపప్పుతో బూరెలు చూడండి ఒకసారి. కొంచెమే చేస్తానండి, ఇంకా ఎక్కువ చేయట్లేదు. ఇంకా మీరు చూస్తారనేసి, మీరు కూడా నేర్చుకోవాలనేసి. ఇదిగో ఇడ్లీ ఇలా చేయాలండి. ఫస్ట్ ఇడ్లీ ఇలా చేసుకొని ఇందులో నీళ్ళు పోయాలండి. సేమ్ ఇడ్లీలాగా చేసుకోవాలి. ఇగో పెట్టుకోవాలండి, సేమ్ ఇడ్లీలాగాని. ఇచ్చారు చూడండి, పొయ్యి మీద పెట్టుకోవాలండి. 15 నిమిషాలు పెట్టుకోవాలండి. ఇలా ఇడ్లీ పెట్టాను కదా పెసరపప్పుతో, అది ఇలా బెల్లం వేసుకోవాలండి. పాకం పెట్టాలి, కొంచెమే కదా తగినంత వేసుకోవాలండి.
కొంచెం లైట్ వాటర్ వేయాలండి. పాకం పెట్టుకోవాలండి బెల్లం. బెల్లం పాకం అయినాక చిక్కని ఒకసారి చూడండి మీరు కూడా అలాగే ఒకసారి. అవ్వలేదు ఇదో బెల్లం ఉంది, బెల్లం మొత్తం కరగాలి. ఒకసారి చూడండి ఇలా చేశానండి వాసనకి బాగుంటుంది. ఇంక ఇది అయిపోయిందండి, బంద్ చేయాలి. ఇంకా అదే ఇది అయితే ఇంక మీరు చూడండి ఒకసారి మీకు చూసి. ఇది మినప్పప్పు అండి, నానబెట్టిన మినప్పప్పు రుబ్బు. ఒకసారి చూడండి ఇందులో బియ్యం పిండి వేసుకోవాలండి. ఒక 5-6 స్పూన్లు వేసుకోవాలండి. ఇంకా ఆయిల్ ఆయిల్ పేర్చదు బాగా బూరి. ఇంకా కొంచెము కొంచెం లైట్గా ఉప్పు వేయాలండి, సప్పగా ఉంటాయి కదా. ఒకసారి కలపాలి. కూరన్న ముంచి చెయ్యాలి కదండి ఇందులో. ఒకసారి చూడండి మంచి కలుపుకోవాలండి. పిండి వేసాను కదా మంచి కలుపుకోవాలండి, ఉండలు ఉండలుగా ఉంటుంది. కొంచెం చేశానండి పెద్ద పని. తినేయడం అయితే ఈజీ తినేస్తామండి, ఈజీ తింటాం. ఇగో ఇగో పక్క పెట్టుకోవాలండి. ఇడ్లీ పెట్టుకోండి కదండి, పెట్టేస్తానండి. అయిపోయిందండి ఇడ్లీ, ఇడ్లీలా పెట్టాను. ఒకసారి చూడండి ఇడ్లీలా పెట్టుకోవాలండి. పెసరపప్పు అండి ఇడ్లీలా పెట్టుకొని ఉడికింది కదా, ఇలా తీసుకోవాలండి. ఉడికిందండి ఇలా తీసుకోవాలి. ఇంకా ఊరి సైడ్ పప్పు అయితే బాగుంటుందండి, ఇది కొద్దిగా గట్టిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఏడుగు ఉందండి, చెప్పారు.
ఇడ్లీ పిండి ఉంది కదా, అది ఇడ్లీ పెట్టాను కానీ పెసరపప్పు ఇలా చెయ్యాలండి. మొత్తము ఇడ్లీ ఇలా మొత్తము చేసుకోవాలి. పెసరపప్పు రుబ్బు పెట్టాను కదా ఇడ్లీలాగా, అది ఇలా చెయ్యాలండి. కొంచెం పైనండి బాగా ఇలా చేసుకోవాలి. స్వీటు బెల్లం పాకం ఇందులో వేసుకోవాలండి. జస్ట్ చూడండి, బెల్లం పాకం ఇలాగేసి కలపాలండి. బూర్లకి వేడిగా ఉందండి. పెసరపప్పు బూర్లకి అండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కలిపి బాగుంటుందని మీ ఆయన వాడతామండి, ఇప్పుడు తెచ్చుకుంటాం బాగుంటుంది అనేసి. ఫ్రీడమ్ నూనె మరుగుతుంది అండి. నూనె వేసాను, ఇదిగో ఇలాగ పప్పు చూపించాను కదా, ఇదిగో అయ్యిందండి. ఇగో పిండి కలిపి పెట్టుకోనుందండి, చూడండి. నేను పాకం వేసిన తర్వాత ఇలా ఉండదు చుట్టుకోనండి. ఇదిగో ఇందులో వేస్తానండి, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా వేయాలండి, మరిగిందండి ఆయిల్. సరే ఇలా వేసుకోవాలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరు కాయండి, ఇదిగో అయిపోయేవి చూడండి ఒకసారి. చూసి ఎలాగున్నాయో లైక్ కొట్టండి.